हेलो टेस्टिंग टेस्टिंग अंतरिक्षम 9000 kmph प्री रिलीज इवेंट टू बी लॉन्च्ड मिशन इम्पॉसिबल सुमा सैटेलाइट रेडी टच बेस स्टेज काउंटडाउन स्टार्ट 10 9 8 7 6 5 4 3 2 1 success! Super success launch! Sumani launched this Arivada. And this is my space, my stage. Dear friends, ladies and gentlemen, Krish Jagarlamudi Gari, Samarpanalo, First Frame Entertainments Private Limited, Patakampai, Y. Rajiv Reddy Garu, and J. Sai Babu Garu, Nirmatalaga, సంకల్ప్ గారి గట్టి సంకల్పంతో వారి దర్శకత్వంలో ప్రశాంత్ బిహారీ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్ హీరోగా అదితి రావు హైదరి అండ్ లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా అంతరిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అనంత్ శ్రీరామ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం నేను చిన్నప్పుడు విహారయాత్రకి విశాఖపట్నం వెళ్ళినప్పుడు సబ్మెరైన్ చూడడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ కాలేజ్లో విజ్ఞాన యాత్రకి వెళ్ళినప్పుడు ఇస్రోని సందర్శించడం జరిగింది కానీ నాకు తెలిసింది ఒక దార్శనికుడికి ఒక మామూలు వ్యక్తికి తేడా ఏంటంటే అక్కడ సబ్మెరైన్ దగ్గర సాంబార్ బాగలేదని ఇక్కడ ఇస్రో దగ్గర మజ్జిగ బాగలేదని టీచర్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం తప్పితే సబ్మెరైన్ చూసి గాజీ సినిమా తీయచ్చని ఇస్రోని చూసి అంతరిక్షం సినిమా తీయచ్చని నాకు తెలియలేదు అదే దార్శనికుడైతే అక్కడ స్థలాల్ని అక్కడ పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని కథలల్లి సంకల్పరెడ్డి లాంటి దర్శకులు అవుతారు అలాంటి గొప్ప దర్శకుడికి పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొక విషయం ఎప్పుడో చిన్నప్పుడు ఫిజిక్స్ మాస్టర్ చెప్పారు భూమి మీద ఉంటే మనం ఈ బరువు ఉంటాం అదే అంతరిక్షంలోకి వెళ్తే ఇంతకి 6 వంతుల బరువు తగ్గిపోతాం ఒకవేళ ఇక్కడ చాలా విధాలుగా ఆఖరికి ఏయో డైట్లు పాటించి కూడా బరువు తగ్గకపోతే వాళ్ళు బరువు తగ్గాలంటే అంతరిక్షంలోకి వెళ్తే ఖచ్చితంగా బరువు తగ్గిపోతారు అని చెప్పారు అంతరిక్షానికి వెళ్ళే అవకాశం లేదు కానీ మిగతా సినిమాలకి వచ్చిన పని బరువు కంటే అంతరిక్షం సినిమాకి పనిచేసినప్పుడు నాకు 6 రెట్లు బరువు తగ్గింది ఆ పని బరువు కారణం సంకల్పరెడ్డి గారిలో ఉన్న స్వచ్ఛత స్పష్టత ఇక మూడో విషయం ఎప్పుడు సీతారాం శాస్త్రి గారితో కార్డు పంచుకున్నా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గురుతుల్యులు ఒక ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు ఒకే పక్షాన్ని ఉండి యుద్ధం చేస్తున్నట్టు భావిస్తాను నేను వారితో పాటు కార్డ్ పంచుకుంటే ఇంత మంచి అనుభూతులు మిగిల్చిన అంతరిక్షం మీకు తెర మీద కూడా మంచి ఆనందాన్ని పంచుతుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను అనంత్ శ్రీరామ్ గారు మీరు వెళ్లే ముందు ఇంకో 3 రోజుల్లో చిత్రం విడుదల అవ్వబోతుంది కాబట్టి ముచ్చటగా ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం తప్పకుండా ఒకవేళ మీరు స్పేస్లోకి వెళుతున్నట్టయితే ఎవరిని తోడు తీసుకెళ్ళాలి అనుకుంటారు మళ్ళీ స్పేస్లో కూడా ఆ టార్చర్ అంతా తీసుకెళ్ళాలంటే నేను ఒంటరిగా ఏకాంతంగా వెళ్తాను ఓకే గుడ్ ఆన్సర్ ఒకవేళ మూన్ మీద మీరు ల్యాండ్ అవుతున్నట్టయితే కుడికాలు ముందు పెడతారా ఎడమకాలు ముందు పెడతారా ఎందుకు అది వెస్ట్ ఫేసింగ్ అయితే కుడికాలు ముందు పెడతాను ఆహా వాస్తు సౌత్ ఫేసింగ్ అయితే ఎడమకాలు ముందు పెడతాను ఈశాన్యం కూడా సరిగ్గా చూసుకోండి బెటర్ పర్లేదు తవ్వి నీళ్లు తెచ్చుకుంటాను అక్కడ ఇప్పుడే మా సంకల్పరెడ్డి గారు కూడా చందమామలో నీటి జాడ ఎక్కడుందని ఎదుగుతున్నారు నేను ఈశాన్యం వైపు చూపించి అక్కడ నుయ్యితా అవ్వమంటాను ఆగ్నేయం వైపు మంట పెట్టడానికి నేను రెడీగా ఉంటాను పర్లేదు అలాగే అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి మంట అంత పెరగదు బాగానే వస్తుంది ఒకవేళ స్పేస్ మీద మీరు ఎవరినైనా వదిలేసి రావాలి అంటే ఎవరిని వదిలేసి వస్తారు మీతో పాటు ఉన్నారు కొంతమంది ఎవరిని వదులుతారు 24 గంటలు టీవీ ఛానళ్ళ వ్యాఖ్యాతను ఏమిటి నన్నే ఓ మై గాడ్ నాకు కొత్త వెన్యూ క్రియేట్ చేశారు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి స్పేస్కి వెళ్ళాలి వెళ్ళాలి అని
అక్కడ కూడా ఉంటారుగా గ్రహాంతర వాసులు. నేను వదలగలను కానీ తీసుకెళ్ళలేను. మనల్ని ఎవరైనా తీసుకెళ్తే మిమ్మల్ని అక్కడ వదిలేసి వస్తాను. థ్యాంక్ యూ అండి. ఎలాగో అలా బరువు తగ్గుతాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సీతారామ శాస్త్రి గారి మాటల కోసం వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని విలక్షణంగా రూపొందించిన వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ కార్యక్రమాన్ని అంతే విలక్షణంగా నిర్వహిస్తున్న సుమకి కూడా నా అభినందనలు. మూడే మూడు మాటల్లో చక్కటి భావాన్ని వెల్లార్చి వెళ్ళిన తమ్ముడు అనంత శ్రీరామ్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరుతో అతను టైటిల్ పెంచుకోలేదు, అతని పేరుతోటే నేను టైటిల్ పంచుకున్నాను. ఎందుకంటే ముందర అతనే చక్కగా రాశాడు, దాని తర్వాత నేను రాయడం తటస్థించింది. ఈ కార్యక్రమం అంతా కూడా తెలుగు సినిమా మొదలైన తర్వాత కథలు పోకడలు వాటిల్ని ప్రేక్షకులు చూసే విధానం ఈ థీమ్ మీద నడుచుకొచ్చింది. ఇదంతా అంటే ఇక్కడ ప్రశ్న చెట్టు ముందా విత్తు ముందా అని, ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీయాలా లేకపోతే సినిమాలను బట్టి ప్రేక్షకుల అభిరుచి మారుతుందా అనే ప్రశ్న, మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ కాలం మారుతున్న కొద్దీ, కాలం ఏం మారుతుందో సమాజం ఏం మారుతుందో, కథనాలు కూడా మారుతాయి అన్న విషయం మనకి ఇప్పుడు చూసాం, అర్థం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం తలకు ఔచిత్యం ఏమిటి అంటే, గాజీ ఈ అంతరిక్షం సినిమాల తర్వాత సంకల్పం తెలుగు సినిమాల తాలూకు గమనాన్ని మరొక కొత్త ట్రెండ్లోకి తీసుకెళ్తున్నాడు అని మనకు అర్థమవుతున్నది. దీనికి ముఖ్య కారకుడు అయిన కృష్ణ కూడా అభినందించాలి. ఎందుకనంటే మళ్ళీ అవే కథలు, మళ్ళీ అవే పాటలు, మళ్ళీ అవే ఫైట్లు, కాలు గట్టిగా నేల కేసు కొడితే భూకంపాలు రావడాలు, ఈ విచిత్రాలు అన్నీ కాకుండా ఇంకేమైనా విచిత్రాలు చూద్దాం, ఊరికే పిచ్చి పిచ్చిగా పాడుకోవడం ఆడుకోవడం చూసాం చాలా కాలం. కొంతకాలం ఎంజాయ్ చేసాం. మొదట్లో ఫైటింగ్లు చూసి ఇంత హింస ఏమిటి అని భయపడ్డాం. ఆ హింస కాస్త కొంతకాలం తర్వాత కామెడీగా మారిపోయింది. ఎందుకంటే విజిల్స్ వేస్తే రైళ్ళు వస్తుంటాయి, ఇలాంటి విచిత్రాలన్నీ చూసి హింస కూడా కామెడీగా మారిపోయిన తర్వాత ప్రేక్షకుల హృదయాలలోని ఆరాటం తాలూకు సంకల్పం ఒక రూపం తీసుకుని ఇలా సముద్రం లోపలికి వెళ్ళి చూసొద్దామా, అలా ఆకాశం అవతలకి వెళ్ళి చూసొద్దామా అని కొత్త కొత్త ఆలోచనలు చేసింది. ఈ గమ్యము కంచె ఇలాంటివన్నీ తీసినటువంటి దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్, వీళ్ళిద్దరు కృష్ణార్జునులు లాంటి వాళ్ళు. ఇది ద్వంద్వ సమాసం కాదు, వీళ్ళిద్దరిని కలిపే చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ అంతరిక్ష యానం నిశ్చయంగా మనందరికీ బాగుంటుంది. ఈ కొత్త పుంతలోకి, కొత్త దారిలోకి సినిమా వెళ్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మనకి అనిపిస్తుంది. ఆ ఫ్రెష్నెస్నిచ్చిన సంకల్పానికి అభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. నమస్తే. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలైనటువంటి సత్యదేవ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, అలాగే రాజాని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చిత్రంలో వ్యోమగాములు, ఆస్ట్రోనాట్స్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు అందరికన్నా ముందు ఐ వాంట్ టు థ్యాంక్ మా టెక్నికల్ టీమ్, మా డైలాగ్ రైటర్ కిట్టు, మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారు, మా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ రాజీవ్ గారు, మా కెమెరామెన్ బాబా గారు, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా ఎడిటర్ కార్తిక్. ఇంతకుముందు అంతరిక్షం, తెలుగు సినిమాకి అంతరిక్షం ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ సినిమాతో అంతరిక్షం అంటే ఇలాగే ఉంటుంది అని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. మా టీం అంతా కలిసి క్రియేట్ చేశారు. వాళ్ళందరూ పెట్టిన ఎఫర్ట్, వాళ్ళందరూ చేసిన రీసెర్చ్, వాళ్ళందరూ ఈ సినిమాకి చాలా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. మీరు చూసేది ఒక జస్ట్ ఐస్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ది ఫ్రంట్ ఫేస్ మేమందరం కనిపిస్తున్నా, వెనక అతని స్పైన్, ఈ సినిమాకి స్పైన్ బ్యాక్ బోన్ లాగా మా టీం, మా టెక్నికల్ టీం అంతా చేసిన రీసెర్చ్, వాళ్ళందరూ చేసిన కష్టం, దట్స్ వాట్ మేడ్ ఇట్ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. కానీ ఇలాంటి ఒక టీమ్ని లీడ్ చేయడానికి, ఒక స్క్రిప్ట్ని ఒక ప్యాషన్తో, ఒక విజన్తో తీసుకొచ్చినందుకు వి వాంట్ టు థ్యాంక్ సంకల్ప్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్
మీ అందరి కోసం ఒక కొత్త సినిమాని ఇవ్వాలి అన్న ఒక ప్యాషన్తో ఇలాంటి సినిమాలని తీసుకురావడానికి తను ఎంతో కష్టపడి ఉంటాడు. అండ్ వి రియలీ రియలీ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అవుట్ ప్రాజెక్ట్స్ లైక్ దిస్ ఫర్ అవర్ తెలుగు ఫిల్మ్. అండ్ ఇలాంటి సినిమాని బ్యాక్ చేయడానికి క్రిష్ గారు కానీ రాజీవ్ కానీ ది నీడ్ ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్ ఫర్ సపోర్టింగ్ ఎ ప్రాజెక్ట్ లైక్ దిస్. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ దట్, రాజీవ్ గారి దగ్గర నుంచి వీ లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ డే. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ద సెట్స్. ఆ డిసిప్లిన్ ఇస్ ఆల్వేస్ ఇస్ టీచింగ్ అస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఆయన రోజు పొద్దున్న వచ్చి అంత కరెక్ట్గా అవుతుందా లేదా అని సంకల్ప్ కానీ ద హోల్ టీమ్కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా హీ వాజ్ ఆల్వేస్ దేర్ టు సాల్వ్ ఇట్ ఇమ్మీడియట్లీ ఆన్ ద సెట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు సో దట్ సినిమా అంతా చాలా స్మూత్గా రన్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. అండ్ తన స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టి ఇలాంటి సినిమాలని జస్ట్ ఫర్ కాన్సెప్ట్ తాను నమ్మి చేసినందుకు ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ వరుణ్ ఫర్ చూసింగ్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్స్ లైక్ దిస్ అండ్ బ్రింగింగ్ ఇట్ ఫార్వర్డ్. క్రిష్ గారు ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ రోజు చెప్పారు చాలా సినిమాలు దే డోంట్ సీ దే డోంట్ కమ్ అవుట్ బికాస్ హీరోస్ సపోర్ట్ చేయకపోవచ్చేమో అని. కానీ ఇలాంటి సినిమాలని సపోర్ట్ చేస్తున్నందుకు వరుణ్ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ దాట్ అండ్ వి రియలీ వాంట్ థ్యాంక్ హిమ్ ఫర్ చూసింగ్ స్క్రిప్ట్స్ లైక్ దిస్. ఇలాంటి ఒక టీమ్తో బీట్ మన సత్య అదితి దే ఆల్ మేడ్ అవర్ వర్క్ సో ఈజీ వెల్ వీఆర్ వర్కింగ్ అట్ ఇట్. ఇవన్నిటికీ మా టీమ్ చేసిన సపోర్టే అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్. మా టీమ్ ఇలాంటి ఒక టీంతో కలిసి వర్క్ చేసినందుకు తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ట్రై చేస్తున్న ఇలాంటి టీమ్ వాళ్ళ ఎఫర్ట్ వాళ్ళ స్ట్రగుల్ ఇవన్నిటికీ ఒక పాట అయినందుకు ఐమ్ రియలీ ప్రౌడ్ అండ్ ఆనర్డ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ December 21st మీ అందరితో కలిపి చూడాలని, మీ అందరూ ఇంత ఎక్సైట్ అవుతారని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ వరుణ్ థ్యాంక్ యూ, కరెక్ట్గా నేను స్టేజ్ పైకి వచ్చే టైంకి వచ్చావు. సో ఇలాంటి ఒక యుఫోరియా చూడాలి ఎప్పుడైనా స్టేజ్ పై నుంచి అనుకున్నాను, ఇవాళ నాకు ఆశ తీరింది. థ్యాంక్ యూ. యా సంకల్ప్, ఏ ముహూర్తం నా పేరు నీకు పెట్టారో తెలియదు కానీ సీరియస్లీ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ అగైన్. గాజీ తర్వాత అంతరిక్షం అండ్ ఐ ఫీల్ మేక్ ఇన్ ఇండియా ఫిల్మ్ విభాగానికి నేను బ్రాండ్ అంబాసిడర్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. దోస్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ యు మేక్ అండ్ వీఆర్ సో సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ అలాగే రాజీవ్ సార్ అండ్ క్రిష్ సార్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ చేంజ్ ఇన్ టు టాలీవుడ్, ఐ మీన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ వరుణ్ యు ఆర్ రియలీ రియలీ, ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దిస్, యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సచ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ నేను బాలీవుడ్ అన్ను, బట్ ఐ సీరియస్లీ ఐ వాంట్ సీ యూ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్లో చూడాలి. దట్స్ యూ హ్యావ్ ద కేపబిలిటీ అండ్ యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ అలాగే బాబా సార్, ఎస్థెటికలీ ఇంత సీరియస్లీ ఎవరు చూసినా కూడా ఇది ఒక హాలీవుడ్ ఫిల్మ్ అను, లైక్ అంటే కంపారిజన్ లేదు, ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ సో ప్రౌడ్ మీ లెన్స్లో మేము ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే వన్ మోర్ ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ పీపుల్, అందులో అశ్వంత్ కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ మేము ఇంత స్పేస్ సూట్స్లో ఇంట్లో బాగా కనిపించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అశ్వంత్, థ్యాంక్ యూ. అన్నిసార్లు తిట్టుకున్నాం కూడా, తిట్టుకున్నాం ఎందుకంటే ఆ సమ్మర్లో నేను చాలా ఇబ్బంది, బట్ ఎనీవేస్ ఇట్స్ వర్త్ ద ఎఫర్ట్, వర్త్ ద పెయిన్. అలాగే కిట్టు యుల్ గో ప్లేసెస్, నీ డైలాగ్స్ అవన్నీ కూడా నీకు ముందే చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద డైలాగ్స్ బట్ దే ఆర్ సూపర్బ్. అలాగే రాజీవ్ సార్ ఫర్ ద విఎఫ్ఎక్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీజు ద స్టంట్ కోఆర్డినేటర్ అండ్ ఆల్, వంశీ గారు, కేదార్, అనుదీప్, అభినవ్, సందీప్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రశాంత్ విహారీ, wonderful music, thank you so much, hats off. And December 21st we are all coming, and please do watch and bless us all. Thank you so much. Thank you so much. Satyadev and Raj, velle mundu oka question adugutunnam kada, andarni questions aanavaithini continue chestu. Meeru voice vinipinchatledu vinipinchinattuga meeru natistu undali, nen roju functions lo chesed ade. Meeku vinipistundi ante cheppandi. So meeru vere grahaniki shift avutunnaru, evarini teeskeltaru?
వరుణ్ని, బికాస్ తను హీస్ చీఫ్ టెక్నీషియన్ ఫర్ అస్. ఐ మీన్ హీ కెన్ డూ. మళ్ళీ మమ్మల్ని వెనక్కి తీసుకురావడం సామర్థ్యం. దేవుని తీసుకెళ్ళిపోతున్నారా మీరు? దేవుని తీసుకెళ్తాను, అండ్ సంకల్పం కూడా అతనే రాయాలి తిరిగి రావడానికి. ఓకే, మీరు ఎవరిని వదిలేసి రావాలంటే వాళ్ళని తీసుకెళ్తాను. ఎవరిని వదిలేస్తారా? వదిలేయడానికి తీసుకెళ్తాను కొంతమంది. ఎవరిని వదిలేస్తారు చెప్పండి? నన్ను వదిలేయలేరు, నేను ఆల్రెడీ అక్కడే తిరుగుతున్నాను. అదిగోండి చూస్తున్నారు నాన్న అక్కడి నుంచి. చెప్పండి, సీతారామ శాస్త్రి గారి సమక్షంలో వాళ్ళ అబ్బాయి చెప్పబోతున్నారు ఇప్పుడు ఎవరిని స్పేస్ లో వదిలేయబోతున్నారు. నాన్నగారు వదిలేయడం కోసం కాదు, ఎవరిని తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నారు. ఓకే, అవును, మనం కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు ఇన్ని చూసాం. మీరు గ్రహాంతర వివాహాలకి పునాది వేయబోతున్నట్టుగా కనిపిస్తోంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. మాకు రంగస్థలం లాంటి ఒక విలేజ్ ప్యూర్ నెగిటివిటీ ఫిలిం తర్వాత అంతరిక్షం లాంటి సినిమా రావడం, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ మెగా ఫ్యామిలీలో ఇది మా మూడో సినిమా. అండ్ యాక్చువల్లీ ఫిలిం మేకింగ్ ఒక టీం వర్క్, అండ్ ఇలాంటి సినిమాలకి టీం వర్క్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. అలాంటిది డిఓపి గారు, జ్ఞానశేఖర్ గారు, అండ్ సిజీ సూపర్వైజర్ రాజీవ్ గారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారు, అండ్ ఎడిటింగ్ అండ్ మొత్తం అండ్ డైరెక్షన్ టీమ్ కిరణ్ గారు, అండ్ వంశీ అండ్ సందీప్, అందరి ఫుల్ టీమ్ వర్క్ సపోర్ట్ తోటి చేసిన సినిమా. అండ్ ఈ సినిమాకి టీమ్ వర్క్ సపోర్ట్ చాలా చాలా అవసరం. అలాగే మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైక్ శ్రీరూప్ అండ్ నిఖిల్ అండ్ ఇంకా చాలామంది అసిస్టెంట్స్ వర్క్ చేశారు. అండ్ ఇలాంటి సినిమాలకు వర్క్ చేసినప్పుడు చాలా లైక్ టెక్నికల్ సెట్స్, బేసికల్లీ టెక్నికల్ సెట్స్ ఈ సినిమాలో చూడడానికి ఉంటాయి. లైక్ అలాంటి అవకాశం మాకు వచ్చినందుకు ప్రొడ్యూసర్స్ రాజీవ్ గారు అండ్ క్రిష్ గారు అండ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సంకల్ప్ మాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వరుణ్ తేజ్ గారు. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా పేరెంట్స్కి ఐ వాంట్ థ్యాంక్ మై మామ్ అండ్ డాడ్, అండ్ ఐ వాంట్ థ్యాంక్ అ బంచ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ లైక్ యునో బీన్ అ గ్రేట్ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ త్రూ అవుట్ ద మ్యూజిక్ మేకింగ్. సో ముందుగా సంకల్ప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. రాజీవ్ సార్ అండ్ క్రిష్ సార్ ఫర్ యువర్ రిలెంట్లెస్ సపోర్ట్. వరుణ్ తేజ్ ఫర్ జస్ట్ యాక్సెప్టింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ దట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. అండ్ మై మ్యూజిషియన్స్ అండ్ ఎస్పెషలీ కిట్టు. Kittu is the one responsible for me pulling into this project. I actually request him to come onto the stage for a while. Just share the stage with me because it'll be a huge support for me. So my whole music team, Kashyap, Varun, Prasanna, Siddharth, and Sirvenar Shastri Gar, for the first time work cheyatam, I'm very fortunate, sir. Thank you so much. Also, Emaya Chesava cinema daggar nunchi Anand Sriram gari paatlu ante pedda fan. So Anand Sriram gar toti 3 songs paadinchukotam, it's again a very big fortune. And థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి నేను మాటలు రాశాను, అలాగే ఒక్క నా ప్రశాంత్ నా చేత ఒక చిన్న పాట కూడా రాయించుకున్నాడు. సిరివెన్నుల గారు, అనంత్ శ్రీరామ్ గారు రాసిన ఇంత గొప్ప సాహితీ సముద్రంలో నేను కూడా చిన్న చినుకున్నాడో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అంతరిక్షం శత్రువు లేని ఒక శిబిరం చేసే యుద్ధం కదా ఈ సినిమా. అలాంటి యుద్ధంలో గెలుపంటే మనిషి తనను తాను కొత్తగా కలుసుకోవడమే. మామూలుగా మనిషికి మనం ఇష్టపడే అనుభవాలు, మనల్ని ఇష్టపడేవి జ్ఞాపకాలు. ఆ అంతరిక్షం ప్రతి మనిషి వెంటాడాలనుకునే ఒక అనుభవం. ఈ అంతరిక్షం అందరినీ వెంటాడే అద్భుతమైన జ్ఞాపకంగా మారబోతుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫాస్ట్ న్యూ సీట్ బెల్ట్స్. భూమికి అందనంత ఎత్తులో, అట్మాస్ఫియర్ని దాటి, గురుత్వాకర్షణ శక్తికి దొరకనంత దూరంలో, గంటకి 9,000 కిలోమీటర్ల వేగంతో ఈ శిబిరం ప్రతి భారతీయుడి గుండె చప్పుడిని తమ గుండెల్లో మోస్తూ అంతరిక్షంలో విహరించబోతుంది. December 21st, 2018. థ్యాంక్ యూ. ఈ చిత్రం సమర్పకులు క్రిష్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.
థ్యాంక్ యూ సో మచ్ చరణ్ ఫర్ మేకింగ్ హియర్ మేకింగ్ అప్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మీరు కంచేకి వచ్చి యూ బ్లెస్డ్ అవర్ టీమ్ అండ్ అగైన్ యూ కమ్ హియర్ మా టీమ్ మళ్ళీ బ్లెస్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. సంకల్ప్, ఒక తెలుగు సినిమా దర్శకుడిగా నేను చాలా గర్వపడుతున్నాను నీ కొలీగ్ అయినందుకు. నువ్వు తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నావు బేసికల్గా. ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక తెలుగు దర్శకుడిగా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానో, ఒక నిర్మాతగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్లో పార్ట్నర్గా నేను రాజీవ్ చాలాసార్లు అనుకుంటూ ఉన్నాము మన బ్యానర్లో ఈ సినిమా వస్తుందని. దానికి అంతేవిధంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు 21వ తారీఖున తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మన సినిమా స్థాయిని, మన తెలుగు వాళ్ళ సినిమాని గర్వంగా చెప్పుకునే సినిమా ఇంకో సినిమా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బ్రిలియంట్ మూవీ. ఈ సినిమా నేను థియేటర్లో చాలా హెక్టిక్గా ఉన్నప్పుడు చూశానమాట, రాత్రి 10 అయిపోగానే ఐ కాల్డ్ వరుణ్. ఇమీడియట్గా మేమిద్దరం కలుసుకొని ఒక అరగంట మాట్లాడుకున్నాం అన్నమాట. గాడ్ బ్లెస్ యూ ఫర్ మేకింగ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇన్ అవర్ బ్యానర్. వరుణ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యాక్సెప్టింగ్ స్క్రిప్ట్స్ లైక్ దిస్ అండ్ ఇలాంటి స్క్రిప్ట్స్, నో లైక్ హౌ చరణ్ డిడ్ రంగస్థలం, అలాగే నో యూ డిడ్ కంచె అండ్ అంతరిక్షం. సో ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా చాలా 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 సినిమాలు తీయాలని కథలు రాసుకునే వాళ్ళకి, డైరెక్ట్ చేసుకునే వాళ్ళకి అనిపిస్తుంది. ప్రేక్షకుల అభిరుచిని పెంచడానికి తోడ్పడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదితి, లావణ్య, వండర్ఫుల్. బేసికల్ నేను సినిమా చూశాను, చాలా 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 గర్వంగా ఉంది. బ్రిలియంట్ యాక్టింగ్, గ్రేట్ డైరెక్షన్, సూపర్బ్ సినిమాటోగ్రఫీ. బాబా, నీ అన్ని సినిమాలు మనం కలిసి చేసాం, ఈ సినిమా చేయలేకపోయాం, బట్ యు నో వీ హ్యావ్ టు డూ సమ్ ఫిల్మ్ లైక్ దిస్. అండ్ రాజీవ్, గ్రేట్ విఎఫ్ఎక్స్, మంచి మంచి మాటలు, గొప్ప సంగీతం, గొప్ప ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కలిసి అంత విజన్ని సపోర్ట్ చేసి ప్రతిరోజు అందరికన్నా ముందుండి సెట్లో ఉన్న రాజీవ్ రెడ్డి లాంటి ఒక గొప్ప పుల్ల, మొత్తం బండి వెనకాగితే నెట్టేవాడు కావాలి, లేకపోతే ముందు ట్రాక్టర్తో లాక్కెళ్ళేవాడు కావాలి. నేను కంచె సినిమా 54 రోజుల్లో చేసిన, గౌతమిపుత్ర శాతకర్ణి 79 డేస్లో చేసిన, దానికి ప్రధాన కారణం సేమ్ టీమ్ వి వర్క్డ్. బాబా కావచ్చు, రాజీవ్ కావచ్చు, మా అందరి ముందు నడిపించిన రాజీవ్ రెడ్డి. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ బి హ్యూజ్ సక్సెస్. మేము చాలా ఎంజాయ్ చేశాము. December 21st ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకులు, తెలుగు టెక్నీషియన్స్, క్యాస్ట్ అందరూ గర్వంగా తలెత్తుకొని చెప్పే ఒక సినిమా అంతరిక్షం. ప్లీజ్ వాచ్ దిస్. ప్రతిసారి టీవీలో చూస్తున్నప్పుడు నిప్పులు కక్కుకుంటూ నింగికి వైపు వెళ్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటుంది. ఆ ఎక్స్ప్లోరేషన్ ఒక సినిమా రూపంలో తెలుగులో ఇంత గొప్పగా అందిస్తున్నాం అండ్ మన తెలుగు వాళ్ళందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది. వన్స్ అగైన్ December 21st, డోంట్ ఫర్గెట్ ద డేట్, ఫ్రైడే. థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. మన మూవీకి సపోర్ట్ చేయడానికి ఎక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ గెస్ట్కి అండ్ ఎవ్రీవన్, వెల్కమ్. మా నా హృదయపూర్వక వందనాలు. మీరు ప్రతి వారం ఒక కొత్త మూవీ చూస్తున్నారు, కానీ అంతరిక్షం లాంటి మూవీ చాలా రేర్గా వస్తాయి. అండ్ ఈ మూవీలో భాగం అయ్యేందుకు నాకు చాలా గౌరవంగా ఉంటుంది. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ పార్వతి అనే క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది, మీరు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దాట్. సంకల్ప్ రెడ్డి, మీకు చాలా చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చేందుకు. అండ్ వరుణ్ మళ్ళీ వరుణ్తో మళ్ళీ వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. విత్ ఎవ్రీ మూవీ హీ ఛాలెంజెస్ హిమ్సెల్ఫ్ అండ్ హీ డస్ బెటర్ దెన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఈ మూవీలో కూడా చాలా చాలా బాగా చేశాడు. అండ్ బికాస్ ఆఫ్ హిమ్ వీ ఆల్సో గెట్ టు సమ్ న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ మూవీస్ అండ్ టు బి అ పార్ట్ ఆఫ్ సచ్ అమేజింగ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. అండ్ అదితి, యూ లుక్ బ్యూటిఫుల్ ఇన్ ద మూవీ అండ్ ఆల్సో యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఐ నో వాట్ ఆల్ హార్డ్ వర్క్ యూ గైస్ హావ్ గాన్ త్రూ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ద హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ అండ్ అవర్ ప్రొడ్యూసర్స్ రాజీవ్ అండ్ క్రిష్ గారు. మీతో వర్క్ చేయడం ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐ హ్యాడ్ అ లవ్లీ టైమ్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై ఆర్ట్ డైరెక్టర్స్ మోనికా అండ్ రామా,
ఫస్ట్ మూవీ నుంచి నాకు పరిచయం అండ్ ఆల్వేస్ ఐ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ ఆల్ యూ పుట్ యూ 100% ఇన్ ఎవ్రీథింగ్ యూ డూ అండ్ జ్ఞాన్ శేఖర్ సార్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై okay dreams to work with him because he makes all his actresses look so beautiful and ee movie dwara naku manchi avkasham dorikindi and I got to work with him and Kittu for writing amazing lines and being on the set all the time and writing fresh lines for me thank you so much and who else is there everyone music Prashant Vihari thanks for giving me Samayama it's doing so well and the background score is amazing I heard I can't wait to watch the whole thing in the movie and I'm really excited meeru andaru please kachinaga movie chudandi and I'm sure meeku tappakunda nachestundi thank you so much vedik meediki aditi rao hydri garni aahvanistunnamu ella unnaru I hope you're all well చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలవడం ఇట్ మీన్స్ అ లాట్ యాక్చువల్లీ హైదరాబాద్ నా బర్త్ ప్లేస్ అండ్ నా ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు ఐఎమ్ సారీ ఐ డోంట్ నో తెలుగు సో ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దిస్ నాపై తెలుగు ఆడియన్స్ చూపెట్టే అభిమానికి ప్రేమికి థ్యాంక్ యూ సో సో మచ్ ఇట్ మీన్స్ ద వరల్డ్ దట్ యు బీన్ సో సో గుడ్ టు మీ టుడే ఐఎమ్ హియర్ ఫర్ అంతరిక్షం and I can't tell you that it's been a really really special experience I'm so happy that I got picked for this film playing Riya was I can't even describe to you how amazing it feels because I think an astronaut is a real life heroine in many ways and I got that responsibility to play somebody so fearless and so amazing I want to thank Sankalp for thinking of me Krish sir Rajiv sir CG Rajiv sir, Baba sir, costumes, Kittu, Varun of course for being an amazing co-star, Raja and Satya, everybody on the team I'm sure I'm forgetting but basically I want to say that this film would not have been possible with an incredible technical team and you all really really supported us a lot and got us through a very very difficult but a hugely gratifying film so thank you so much. And I'm going to stop now. Thank you very, very much. I hope you'll go on the 21st of December and watch this film. Because we're taking you to space with us. Okay. And Sankalp, first cinema, Neelallo Teesesav. Rendo cinema, Aakashaniki, Nichana Vesesav. Moodo cinema, Kachitanga Bhoomi Meedu Untundani Memu Anukuntunnamu. Sankalp, Kani Inta Chinna Vayasulo Enta Alochinchesav. Naku Inta Vayasu Vachina Nenu Anta Alochinchatledu. What movies you have made man inviting on stage the director Sankalp modati cinema the Ghazi attack second movie antariksham what a way to go Sankalp superb andarki namaskaram sir thank you for coming here ipu nen నేను డైరెక్ట్ చేసిన సినిమా నేను మాట్లాడితే బాగుండదు మీరే రేపు 21st చూసినప్పుడు మీరు మాట్లాడితే దట్స్ వాట్ ఐ మిక్స్ స్పీచ్లెస్ మాటలు లేవు ఎందుకంటే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ సినిమా మీకు చూపించాలని ఎంత తొందరగా అయితే నాకు అంత తొందర మీకు చూపించాలని ఉంది పాసిబుల్ అయితే ఇక్కడనే చూపించాలని ఉంది కానీ పాసిబుల్ కాదు ఇక్కడ సో 21st దాకా వెయిట్ చేయండి 21st మీరు ఈ సినిమా చూసినప్పుడు మీరు నా ఎక్సైట్మెంట్ ఏందో మీరు కూడా అదే ఫీల్లో ఎక్సైట్ అవుతారు థ్యాంక్ యూ అండి ఒకటి అర్థమైంది సంకల్ తక్కువ మాట్లాడేవాళ్ళు ఎక్కువ పనిచేస్తారు ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఏం చేయరు అని థ్యాంక్ యూ హాయ్
అందరికి నమస్కారం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన గెస్ట్కి, మీడియా వాళ్ళకి అండ్ సినిమా ప్రేక్షకులందరికీ అండ్ ముఖ్యంగా మా కుటుంబాన్ని సపోర్ట్ చేస్తూ మాకు ఎప్పుడూ ఒక బ్యాక్ బోన్ లాగా ఉండే మీ అభిమానులందరికీ నమస్కారం. మా చిట్టి బాబు, మా చిట్టి అన్నయ్య ఇక్కడ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ హియర్. ఈ సినిమా గురించి, ఈ సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరి గురించి ఒకసారి మాట్లాడతాను. ఫస్ట్, సంకల్ప్ నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చాడు. నాకు ఎప్పుడూ ఏదైనా వెరైటీగా ట్రై చేద్దాం, ఏదైనా కొత్త సినిమా చూపిద్దాం అని ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ సంకల్ప్ ఆ సినిమా చెప్పినప్పుడు నాకు నిజంగా మోటివేట్ అయ్యాను ఒక కొత్త రకమైన సినిమా చేద్దాం అని. అండ్ అలాగే మేము ముందుకు ఫిల్ తీసుకెళ్ళాం. అండ్ అందరి గురించి మాట్లాడతాను 100%, నేను మర్చిపోయేవాడిని కాదు. ఓకే, ప్లీజ్ థ్యాంక్ యూ. అండ్ అంటే మన దగ్గరగా చాలా సినిమాలు వస్తాయి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ వారం, బట్ అంతరిక్షం లాంటి సినిమా బాగా రేర్గా వస్తుంది. ఒక ఫస్ట్ సినిమాతోనే ఢిల్లీ నుంచి అప్రిసియేషన్ రావడం, ఒక నేషనల్ అవార్డు గెలవడం, ఒక కొత్త అబ్బాయి గెలవడం, అది మామూలు విషయం కాదు. కంగ్రాట్స్ సంకల్ప్, ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు కొట్టాడు. ఇప్పుడు సెకండ్ సినిమా కూడా మళ్ళీ సంకల్ప్ అద్భుతమైన సినిమా తీసాడు అద్భుతమైన పాయింట్తో. సో సంకల్ప్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో నెక్స్ట్ టైం అయినా కొంచెం నేల మీద నుంచి సినిమాలు తీస్తాను అనుకుంటున్నాను. మరి ఈ సినిమాలో నటించిన నటీనటులు అదితి అండ్ లావణ్య, ఇద్దరు వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ రోల్కి జస్టిస్ చేశారు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన రాజా, సత్య, రెహమాన్ గారు, అవసరాలు శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి సినిమాకి మాకు టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళు, ఆర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ మోనికా గారు, రామకృష్ణ గారు, అండ్ మై డిఓపి బాబా జ్ఞానశేఖర్ గారు, మై బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ బాబా ఫర్ యువర్ వండర్ఫుల్ విజువల్స్. అండ్ మా సీజీ సూపర్వైజర్ రాజీవ్ అండ్ మై కాస్ట్యూమ్స్ అశ్విన్. ఈ సినిమాలో డైలాగ్స్ రాసిన కిట్టు, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమా అనేది ఎప్పుడు ఒకటి వల్ల కాదు, అది ఎవడు ఒకటి సొత్తు కాదు. ఒక టీం వర్క్, ఒక టీం ఎఫర్ట్ ఉంటేనే ఒక మంచి సినిమా ముందుకు తీసుకురాగలుగుతాం. సో ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్, ఐ విష్ యూ అ బిగ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మాతో ఉండి, మాతో ట్రావెల్ చేసి ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, మా వెనకాల సపోర్టివ్గా ఉన్నందుకు. అండ్ అంటే నాకు ఉంటుంది క్యాజువల్గా సినిమాలు చేయాలి, ఫైటలు చేస్తే జనాలు గాల్లోకి ఎగురుతారు అని, బట్ అలాంటి కథ ఎక్స్పెక్ట్ చేస్తే సంకల్ప్ సగం సినిమాలో నన్ను గాల్లో వేసి పెట్టాడు. అక్కడ ఏలాడుతూ ఉన్నాను సినిమా మొత్తం. బట్ అదర్వైజ్ వన్స్ అగైన్, అంటే ఈ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, కొత్తగా ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచి డైరెక్టర్ కథలోకి వెళ్తాం. అంటే ఈ సినిమా చెప్పడానికి ఎక్కడైనా కావాలంటే ఎంటర్టైన్మెంట్ కోసం సాంగ్స్ పెట్టచ్చు, ఏదైనా కామెడీ సీన్ పెట్టచ్చు, బట్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఒక జానర్ స్పెసిఫిక్గా ఉండాలని, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా ఒక మంచి కథను రాసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వి స్టక్ టు దాట్. అండ్ డెఫినెట్గా ఈ మధ్యన జనాలు అందరూ కొత్త సినిమా కావాలి, కొత్త సినిమా టైప్ అని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తానని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా నాకు కలింబాబాయ్ పేరు వినపడుతుంది. కళ్యాణ్ బాబాయ్ ఇక్కడ లేడనుకుంటున్నారు, బట్ నా వెనకాల ఉన్నాడు మెగా పవర్ స్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ బాబు ఇద్దరు నా వెనకాల ఉన్నట్టుంది. థ్యాంక్ యూ చరణ్ అన్న, యువ్ బిన్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వన్ సెకండ్, ఈ సినిమా చేసేటప్పుడు ఎక్కడో ఒక డౌట్ ఉండింది, ఎలా చేయొచ్చు ఇలాంటి సినిమా, జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. నేను ఫస్ట్ చరణ్ దగ్గరికి వెళ్ళాను, అడిగాను చరణ్ ఏమంటి నాకు కొంచెం భయంగా ఉంది ఈ సినిమా ట్రై చేయాలంటే అంటే, హీ సెడ్ నువ్వు నమ్ముకున్న కథ కరెక్ట్, ఆ డైరెక్టర్ కరెక్ట్, ఇలాంటి సినిమా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. సో చరణ్ థ్యాంక్ యూ, ఇన్ అ వే యువర్ ద రీజన్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. డెఫినెట్గా రేపొద్దున నేను 100% చెప్తున్నాను, ఈ సినిమా చూసిన తర్వాత భారతీయుడు, నేను ఒక భారతీయుని అని మీ అందరు గర్వపడతారు, నేను ఒక తెలుగు వాడిని అని మీరు అందరు గర్వపడతారు, నేను ఈ సినిమా చేశానని ఒక మెగా అభిమానిగా మీరు అందరూ డెఫినెట్గా గర్వపడతారని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడికి వచ్చి ఇలా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు. మన చరణ్ అన్న బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, శర్వా అన్న, నేను అన్నాను పిలుస్తాను. శర్వా అన్న సినిమా పడిపడి లేచిన మనసు కూడా ఈ 21st డిసెంబర్ మా సినిమాతో కూడా రిలీజ్ అవుతుంది. కాంపిటీషన్ ఏం కాదు, దిస్ ఇస్ అ హెల్దీ కాంపిటీషన్. ఈ రెండు సినిమాలు బాగా ఆడాలి అండ్ మీరు రెండు సినిమాలు బాగా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐ విష్ దేర్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సభకు విచ్చేసిన పెద్దలకి, సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన పెద్దలకి, మా మీడియా మిత్రులకి, వేదిక మీద ఉన్న సాంకేతిక నిపుణులకి, కాస్ట్ అండ్ క్రూ అందరికీ సభపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు. ప్రతిసారి ఫంక్షన్లకు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒక సినిమా చేస్తే నిజంగా చాలా గొప్ప, రెండు సినిమాలు చేస్తే అదొక అదృష్టం. బట్ రెండు సినిమాలు చేయాలని కోరుకుంటుంది మా అందరికీ సంవత్సరానికి. బట్ రెండు సార్లు మీ ముందుకు రావాలనే ఒక ఆనందం దాని మా సినిమా కన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది. ఇవాళ చాలా రోజులైంది మీ ముందుకు వచ్చి, దాని తర్వాత వరుణ్ నుంచి మంచి సినిమాతో ముందుకు వస్తున్నాడు. దీనికి వరుణ్ ఒకసారి నన్ను పిలవగానే నేను వద్దని చెప్పకుండా వచ్చాను. ఇది కేవలం వరుణ్ మీద ఉన్న ప్రేమ కన్నా ఈ ట్రైలర్ మొన్నే చూశాను, దాని మీద ఉన్న నాకు అభిమానం, గౌరవం. ఇంత మంచి ట్రైలర్ ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. అవుట్ స్టాండింగ్ ట్రైలర్, ఒక విజనరీతో కూడుకున్న ట్రైలర్, ఒక గ్రేట్ టీమ్, చాలా ప్యాషనెట్గా తీసిన ఒక సినిమాలాగా అనిపించింది. ముందుగా టెక్నీషియన్స్ అందరినీ థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి సినిమా మాకు ఇస్తున్నందుకు త్వరలో. ఎస్పెషలీ శేఖర్ గారు, మన డిఓపి, మోస్ట్ రెస్పెక్టెడ్ డిఓపి, విచ్ ఐ రియలీ ట్రూలీ లవ్ లవ్ హిజ్ వర్క్ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్ హీస్ డన్, అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారు, అండ్ క్రిష్, మీ కంచె సినిమాకి నేను వచ్చాను, రావడమే కాదు ఆ కంచె సినిమాకి కూడా ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ ఆ రాజీవ్ గారు, క్రిష్ గారు తీసే సినిమాకి రావడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాకి నన్ను పిలిచినందుకు నేను చాలా ఆనందపరుస్తున్నాను. కంగ్రాచులేషన్స్, ఒక డేరింగ్ ప్రొడ్యూసర్స్గా మీరు ఇలాంటి సినిమా తీయడం అనేది నాకు చాలా చాలా గర్వంగా ఉంది ఒక తెలుగు ప్రొడ్యూసర్స్గా. దాని తర్వాత నేను రంగస్థలంలో పనిచేసిన మా ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రామకృష్ణ గారు, మోనిక గారికి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎవరు కంగ్రాచులేట్ చేయాలి ఇంత మంచి సినిమా అందించినందుకు, ఇంత మంచి విజువల్స్ని సపోర్ట్ చేసినందుకు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. అండ్ అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరినీ కూడా నేను పేరు పేరున, శ్రీమణి గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను టు బీ పార్ట్ ఆఫ్ సచ్ ఎ లవ్లీ ఫిల్మ్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సంకల్ప్ గురించి చెప్పాలి. ఆయన సైజుకి ఆయన విజన్కి సంబంధం లేదు, ఆయన కట్అవుట్కి ఆయన విజన్కి సంబంధం లేదు. నేను ఎప్పుడు అంటాను, మనిషి కన్నా గొప్పది వాళ్ళ ఆలోచన. అలాంటి ఒక గ్రేట్ గ్రేట్ ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడూ దిగజారరు, ఎప్పుడైనా ఉన్నత స్థాయిలో ఉంటారని. అది సినిమా ఇండస్ట్రీ అవని, పాలిటిక్స్ అవని, ఆలోచన అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి ఒక గ్రేట్ ఆలోచన ఉన్న వ్యక్తుల్లో, మనకున్న డైరెక్టర్స్లో ఒక రాజమౌళి గారు అవ్వచ్చు, లేకపోతే ఒక సుకుమార్ గారు అవ్వచ్చు, క్రిష్ గారు అవ్వచ్చు, ఒక రేపొద్దున వీళ్ళందరితో పాటు వీళ్ళకన్నా గొప్ప స్థాయిలో రావాలని నేను సంకల్ప్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సంకల్ప్ గారికి సపోర్ట్ చేసిన కాస్ట్, లావణ్య, యువ్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ యువర్ కెరియర్. ఐవ్ సీన్ యువర్ మూవీస్ బిఫోర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ పార్ట్ ఆఫ్ దిస్. అలాగే అదితి, యువర్ అ ఫైన్ ఆర్టిస్ట్, ఐవ్ సీన్ యువర్ మూవీస్ బిఫోర్ ఇన్ మెనీ ఫిల్మ్స్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. వరుణ్ ఎప్పుడు మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. కొన్నిసార్లు వరుణ్ కోసం నేను ఆనందపడ్డాను ఒక సినిమా చూసి, కొన్ని సినిమాల్లో అసూయ కూడా పడ్డాను, అండ్ కొన్నిసార్లు చాలా చాలా జెలస్గా ఫీల్ అయ్యాను ఈ సినిమా చూసి. ఐఎమ్ వెరీ జెలస్ దట్ వరుణ్ ఇస్ పార్ట్ ఆఫ్ సచ్ అ లవ్లీ లవ్లీ ఫిలిం. చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి ఒక సినిమాలు మన దగ్గరికి రావు. సో నీ డెడికేషన్ అండ్ నీ ఆలోచన తీరే
ఎలాగైతే చెప్పానో ఒక ఒక ఆలోచన అనేది ఎంత ముఖ్యమైనదే. ఆ ఆలోచనే ఒక 10 మందిని మనకి ఇష్టమైన సినిమాలు కానీ ఒక ఇష్టమైన వ్యక్తుల్ని మన దగ్గరికి చేరుస్తుంది. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక పాజిటివ్ ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి ఎప్పుడూ ఒక మంచి చేస్తాడు దేవుడు అని నేను నమ్ముతాను. So I hope Varun continues to do such good, good films and be part of such amazing films. Akarki, again, I 21st December, antana 21st December, I hope mana abhimanulandarki garvapade cinema, nacche cinema, regular prekshakulu kuda enjoy chese cinema avudani manasapoorthiga korukuntu malli ee occasion ki nannu pilchina prati okkariki, producers andarki. ప్రొడ్యూసర్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. చాలా చాలా స్పీచ్లు చూసాం మనం, చాలా ఫంక్షన్స్ చూసాం. ఎస్ ఎస్ అక్కడికే వస్తున్నా బ్రదర్స్. బట్ నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకటి వినండి, నా మాట వినండి. నిజంగా మనం నచ్చే మనం నచ్చే నటులు కానీ వ్యక్తులు కానీ కొన్నిసార్లు గుండు విరిచి చించుకుని అరిచేలాగా ఉంటుంది. మీరు సభకి అటువైపు ఉన్నారు కాబట్టి అరుస్తున్నారు, మేము ఇటువైపు ఉన్నాము కాబట్టి అరవట్లేదు, అంతే. అంతే తేడా తప్ప 2 గుంటలు ఒకటే చప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. మొన్నే ఆయన చెప్పిన మాటలు చాలా గట్టిగా నన్ను దూసుకెళ్ళిపోయినాయి. ప్రతిరోజు మళ్ళీ భయపడితే ప్రతిరోజు మనం భయపడే ఒక పని, లేకపోతే మనం భయానికి మన ఆలోచనల్ని ఆపేసే ఒక పని. ప్రతిరోజు అలాంటి ఒక పని విజయం సాధించి, అలాంటి పని చేసి దానికి విజయం సాధించాలనేది బాబాయ్ ఆ రోజు చెప్పింది నాకు చాలా చాలా గట్టిగా అనిపించింది. ఇది ఆయన చెప్పాడని కాదు, బట్ ఆయన చెప్పడం వల్ల ఇంతమంది వేలాది ఒక యూత్ కూడా ఇన్స్పైర్ అవ్వాలని, ఆయన చెప్పిన దాంట్లో ఒక భావం ఎక్కువ గట్టిగా మీరు దాని ఒక నిదర్శనంగా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to. Do subscribe. Subscribe to. Do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.